హలో హాయ్ రా నాన్న, నేను రా మీ శ్రీ రఫీసాన్ని. మళ్ళీ గోడ పక్క క్లాస్కి మళ్ళీ మనం సిద్ధమయ్యాం. ఎస్ఐఆ పోలీస్ కానిస్టేబుల్ డిపార్ట్మెంటల్ జాబులు ఫస్ట్ అటెంప్ట్లోనే ఎలా కొట్టాలి అనే సిరీస్లో మనం ఉన్నాము. ఈరోజు 4వ సిరీస్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇవి మొత్తం 5 సిరీస్లు ఉన్నాయి. 5 సిరీస్లు, ఇది 4వ సిరీస్. ఈ సిరీస్లో మీకు నేను చెప్పొచ్చే ప్రధానమైన విషయం ఏంటంటే, ప్రీవియస్లో ఒక మాట చెప్పాను నేను మీకు, ఒక గ్రూప్ని ఎలా ఫామ్ చేసుకోవాలి, ఊళ్ళో వాట్సాప్ గ్రూప్ని ఎలా తయారు చేసుకోవాలి అని చెప్పి మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. నేను కేజీహెచ్ అకాడమీ బోర్డు మీద చెప్పడం జరిగింది. ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు ఒక గ్రూప్ ఫామ్ చేసి నన్ను కూడా ఆ గ్రూప్లో కలుపుకోండి. అప్పుడు నా వీడియోలు, నేను ఇచ్చే సమాచారం, ఇవి కూడా మీకు ఉపయోగపడతాయి. నన్ను కూడా వీడియోలో కలిపేసుకుంటే నేను కూడా ఒక మెంబర్గా ఉంటాను మీ వీడియోలో. ఒకరు అడ్మిన్గా ఉండండి, నన్ను కూడా మీ వీడియోలో కలిపేసుకోండి. నా నుంచి కూడా కొంత సమాచారం మీకు వస్తూ ఉంటుంది. నాతో పాటు కేజీహెచ్ అకాడమీ సమాచారం కూడా కొంత వస్తూ ఉంటుంది మీకు, కేజీహెచ్ అకాడమీ సమాచారం. ఇంకోటి ఏంటంటే, మీకు నేను చెప్పాలనుకున్నది, మీరు మీ మండలంలో ఆనంద్ తెల్లవారుజామున లేచి పరిగెత్తడం, ఈవెంట్స్ చేయడం, చదవడం, ఇవన్నీ ఒక కరికులం లాగా, ఒక టైం టేబుల్ లాగా మీరు పెట్టుకుంటే, ఇవి మీరు పెట్టుకుంటే, మీ మండలం ఎస్ఐ గారు ఉంటారుగా, మీ మండలంలో హెడ్ కానిస్టేబుల్ ఉంటారుగా, మీ మండలంలో రీసెంట్గా ఎంపికైన కానిస్టేబుల్స్ ఉంటారుగా, వాళ్ళు కూడా వచ్చి మీకు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళను కూడా రిక్వెస్ట్ చేద్దాం, ఎస్ఐ గారిని రిక్వెస్ట్ చేద్దాం, వచ్చి ఒకసారి ట్రైనింగ్ ఇవ్వండి సార్, ఒకసారి మా అందరు కలిపి క్లాస్ తీసుకోండి సార్, ఎలా ప్రిపేర్ అయ్యారో మీరు మాకు చెప్పండి సార్. ఎందుకంటే గత 10-12 ఏళ్లలోపు అనేక ఎస్ఐలో 3-4 నోటిఫికేషన్లు వచ్చినాయి. అందులో అంతా యూత్, మీలాంటి యూత్ వచ్చారు. కాబట్టి లోకల్లో ఉన్న, మండలానికి ఉన్న ఎస్ఐని కూడా, ఎస్ఐ గారిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. వారు వచ్చి ప్రసంగం ఇచ్చి వెళ్తారు. ఫిజికల్ కూడా వాళ్ళు పర్యవేక్షించమంటే ఆయన ఏదో టైంలో వచ్చి పర్యవేక్షిస్తారు. మనం కదపాలి. ముందు అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా, కదపాలి. కదిపితే అందరూ మనకు సహాయం చేస్తారు. అందువల్ల మీకు వీడియోలో చెప్పాం, మనం బిడియము సిగ్గు వదిలేయాలి. పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు 10 మంది సలహాలు సహకారం మనకు కావాలి. రేపు మనం విజయం సాధిస్తే ఆ విజయం మంది కాదు, మనకు సహకరించిన పరిస్థితులది, మనకు సహకరించిన మనుషులది ఆ విజయం, మనది కాదు యాక్చువల్. సరే, మరి నేను మీ హిస్టరీ రఫీసాన్ని. ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎస్ఐఆ పోలీస్ కానీ కానిస్టేబుల్ కానీ ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఎలా అడుగుతున్నారు, ఏ టాపిక్స్ అడుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. అది ఈ వీడియోలో ఈ 10 నిమిషాలు నేను మీకు చెప్తాను. ప్రధానంగా డిఎస్లో ప్రిపేర్ అయ్యే పిల్లలు, ఏపీలో పిల్లలు అయ్యే పిల్లలు తెలంగాణ చరిత్ర, ఏపీ చరిత్ర పర్టికులర్గా చదవాల్సిన అవసరం లేదు. నేను గత ప్రశ్నాపత్రాలను పరిశీలించిన మీదట నేను మీకు చెప్పొచ్చే అంశం ఏంటంటే, ప్రీవియస్ ప్రశ్నాపత్రాలన్నీ పరిశీలిస్తే లోకల్ హిస్టరీస్ తక్కువగా ఉన్నాయి. తెలంగాణ హిస్టరీ టీఎస్లోను, ఆంధ్ర హిస్టరీ ఏపీలోను అడగట్లేదంటే, అందులో శాతవాహనులు, అందులో కాకతీయులు, అందులో విజయనగర సామ్రాజ్యం, అందులో కుతుబ్షాహీలు, అందులో నిజాం నవాబులు, ఇలా పెద్ద వంశాల్లో అడుగుతున్నారు తప్ప, వెంగి చాళుక్యులు ఏపీలో అయితే ఇట్లా అడుగుతున్నారు తప్ప, ఏపీ హిస్టరీ పర్టికులర్గా ఎస్ఐఆర్ పోలీసులో ఏపీ హిస్టరీ ఉంది అనేది లేదు. ఇండియన్ హిస్టరీ మెయిన్. ఇండియన్ హిస్టరీలో లోతుగా తరిమి కొడుతూ బిడ్లు అడుగుతూ ఉన్నాడు ఇండియన్ హిస్టరీలో. కాబట్టి ఎస్ఐఆ పోలీస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఇండియన్ హిస్టరీ ఎంత ప్రిపేర్ అవ్వాలో, ఎంత సిలబస్ ఉందో, ఎస్ఐఆ పోలీసులో కూడా ఇండియన్ హిస్టరీకి అంతే సిలబస్ ఉంది. ప్రశ్నలు కూడా ఒక రకంగా చెప్పాలంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ లెవెల్లోనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇండియన్ హిస్టరీ మొత్తం మీరు తరువుగా, ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, ఈ 3 ఇండియాలు మీరు తరువుగా ప్రిపేర్ అవ్వాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రీవియస్ పేపర్లు కనుక మనం గమనిస్తే, ముస్లిం పీరియడు, ఢిల్లీ సుల్తాన్లు, మొఘలాయిలు, ముస్లిం పీరియడ్, ఢిల్లీ సుల్తాన్ల పీరియడు, మొఘలాయిల పీరియడు, 1000 ఏళ్ళు పాలించారు భారతదేశాన్ని ముస్లింలు. వీళ్ళ కాలాల్లో కవులు, విదేశాల నుంచి వచ్చిన, పర్షియా నుంచి వచ్చిన యాత్రికులు వాళ్ళు అనేక గ్రంథాలు రాశారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అయితే ఒక 10-20 గ్రంథాలు ఉన్నాయి. ఇవి మ్యాచ్ ది ఫాలోయింగ్ అని అడిగాడు ఇబన్ బటూటా, అల్బెరుని, ఇసామి, అమీర్ ఖుస్రో, మిన్ హస్ ఉస్ సిరాజ్, వీళ్ళు రాసిన బుక్స్ని ట్యాలీ చేయండి అని మ్యాచింగ్ అడిగాడు. ఇబన్ బటూటా కితాబ్ ఉల్ రిహ్లా రాశాడు, అల్బెరుని కితాబుల్ హింద్ రాశాడు,
ఇసామి ఫుతుసో ఊసో సలాటీన్ రాశాడు. అమీర్కోసులో తుగ్లక్ నామా రాశాడు. మిన్హస్ ఊసు సిరాజ్ తబకతి నాజరి రాశాడు. ఇవి అడ్డదిడ్డంగా ఇచ్చాడు. మళ్ళీ చెప్తా చూడండి, ఇబన్ బటూటా కితాబ్ ఉల్ రిహ్లా RIHLA రాశాడు. అల్బెరుని కితాబ్ ఉల్ హింద్ రాశాడు. గజనీ టైంలో వచ్చాడు అల్బెరుని. ఇసామి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానంలో ఉండే వయోవృద్ధుడు ఇసామి తాత ఫుతుస్ ఊస్ సలాటీన్ ఫుతుస్ ఊస్ బుసు కాదు ఊస్ సలాటీన్ రాశాడు. అమీర్ ఖుస్రో 9-10 పుస్తకాలు రాశాడు. వాటిలో తుగ్లక్ నామా మ్యాచ్ ది ఫాలోయింగ్లో అడిగారు. ఆ తర్వాత మిన్న హస్ ఊస్ సిరాజ్, ఇది పుస్తకం పేరు కాదు కవి పేరు, మిన్న హస్ ఊస్ సిరాజ్, ఈయన తబకతి నాజరి అనే బుక్ రాశాడు. సేమ్ మొఘలాయిల పీరియడ్లో కూడా ముస్లిం హిస్టోరియన్స్ బుక్స్ రాశారు, అవి మీరు బాగా చూసుకోవాలి. ఆ తర్వాత ఏన్షియంట్ ఇండియాలో 16 మహాజనపదాలు ఉన్నాయి, వాటి రాజధానులు ఉన్నాయి. వాటి మీద ఖచ్చితంగా ఏపీలో కానీ టీఎస్లో కానీ ఖచ్చితంగా వాటి రాజధానులు మ్యాచ్ ది ఫాలోయింగ్ వస్తూ ఉంది. అంగ, ఆ తర్వాత అంగ రాజధాని చంప, అంగ మత్స్య, ఆ తర్వాత కురు, పాంచాల, మగధ, వజ్జి, మల్ల, ఆ రాజధానులు అడుగుతున్నాడు అవి చూసుకోవాలి. అలానే రాజుల బిరుదులు అడుగుతున్నాడు అవి చూసుకోవాలి. అంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ అడుగుతున్నాడు రాజుల బిరుదులు. అలానే రాజులు వాళ్లకు చెందినటువంటి వంశాలు అడుగుతూ ఉన్నాడు. ఈ వంశంలో వీళ్ళెవరు, ఈ వంశంలో వీళ్ళెవరు, రాజులు వంశాలు అడుగుతున్నాడు. అలానే ఫలానా వంశంలో ప్రసిద్ధమైన రాజెవరు అని అడుగుతున్నాడు. అలానే మనకి ప్రాచీన రాజ్యాలు వాటి రాజధానులు మ్యాచ్ ది ఫాలోయింగ్లో అడుగుతూ ఉన్నాడు. పల్లవులు, చోళులు, పాండ్యులు, నెల్లూరు తెలుగు చోళులు, వీళ్ళ రాజధానులు అని చెప్పి వరుసగా గుర్తించండి అని అడిగాడు. ఆ తర్వాత గుప్తుల కాలంలో దేవాలయాలు ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదటిగా దేవాలయాలు నిర్మించింది గుప్తుల కాలంలోనే. 5 దేవాలయాలు ఉన్నాయి. పీతర్గావ్ విష్ణు దేవాలయం, దియోగర్ దశావతార టెంపుల్, నాచన్ గుటారా పార్వతీ దేవాలయం, తిగవ విష్ణు దేవాలయం, భూమురా శివాలయం. ఇవి రాజస్థాన్లో, ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఈ 5 దేవాలయాలు ఫేమస్, భారతదేశంలో మొట్టమొదటి దేవాలయాలు ఇవే. కనుక గుప్తుల కాలంలో ఈ దేవాలయం నిర్మించబడలేదు, ఈ దేవాలయం నిర్మించబడింది అని అడుగుతూ ఉన్నాడు మనకి ఎగ్జామ్లో. అందువల్ల గుప్తుల కాలం నాటి 5 దేవాలయాలు చాలా ఇంపార్టెంట్ మనకి. తిగవ విష్ణు దేవాలయం, పీతర్గావ్ విష్ణు దేవాలయం, భూమురా శివాలయం, నాచన్ కుటారా పార్వతీ దేవాలయం, దియోగఢ్ దశావతార దేవాలయం. ఇవి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి పొడి పరీక్షలో ప్రిపరేషన్ చేసేటప్పుడు, ఇండియన్ హిస్టరీలో, ఏన్షియంట్ ఇండియాలో. ఆ తర్వాత అలానే మళ్ళీ సౌత్లో చోళులు, చాళుక్యులు, పాండ్యులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, వేములవాడ చాళుక్యులు, పల్లవులు, బాదామి చాళుక్యులు, కదంబులు, కలబురులు, వీళ్ళ వంశాలను అంతమొందించిన వాళ్ళు ఎవరని అడుగుతూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, చాళుక్యులను అంతం చేసిన వాళ్ళు ఎవరు అని అడుగుతున్నాడు. మనకేంటంటే బాదామి చాళుక్యులు, కళ్యాణ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, ఇలా చాళుక్యుల మీద చాలా ఉంటాయి మనకి. 1000 చాళుక్యులు, ఒక్కొక్క చాళుక్య వంశాన్ని ఒక్కొక్క రాజవంశం తుదముట్టించింది. ఆ క్లైమాక్స్లో ఏ వంశం చేతిలో వీళ్ళు ఓడిపోయారు, ఏ వంశంలో వీళ్ళు కలిసిపోయారు, రాష్ట్రకూటులు ఏ వంశంలో కలిసిపోయారు, బాదామి చాళుక్యులు ఏ వంశంలో కలిసిపోయారు, వెంగి చాళుక్యులు ఏ వంశంలో కలిసిపోయారు, వేములవాడ చాళుక్యులు ఏ వంశంలో కలిసిపోయారు, కళ్యాణ చాళుక్యులు ఏ వంశంలో కలిసిపోయారు, చోళులు చివరిలో ఏ రాజ్యం కలిపేసుకుంది, చోళ రాజ్యాన్ని, పాండ్య రాజ్యాన్ని చివరిలో ఎవరు కలిపేసుకున్నారు, పల్లవ రాజ్యాన్ని చివరిలో ఎవరు కలిపేసుకున్నారు, రాష్ట్రకూట రాజ్యాన్ని ఎవరు కలిపేసుకున్నారు, ఇలా ఈ గందరగోళమే అనాలి. వీటి గురించి క్లారిటీ నేను మరో వీడియోలో మీకు, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కలిపి మరో వీడియోలో నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఢిల్లీ సుల్తానుల్లో రాజులు ఎవరు తమ ఆత్మకథను రాసుకున్నారు అని అడిగాడు. మొఘలాయిల్లో చాలామంది ఆత్మకథ రాసుకున్నారు. ఢిల్లీ సుల్తానుల్లో కుతుబుద్దీన్ ఐబక్, అల్లావుద్దీన్ ఖిల్జీ, సికిందర్ లోడి వీళ్ళు తమ ఆత్మకథలు రాసుకోలేదు, ఆటోబయోగ్రఫీ. బట్ ఫిరోజ్ షా తుగ్లక్ తన ఆత్మకథను రాసుకున్నాడు. తారిఖ్ ఈ ఫిరోజ్ షాహి అనే ఆత్మకథను రాసుకున్నాడు తాను, ఫిరోజ్ షా తుగ్లక్. అలానే తారిఖ్ ఈ ఫిరోజ్ షాహి అనే పుస్తకాన్ని జియావుద్దీన్ బరౌని అని ఆయన కూడా రాశాడు. జియావుద్దీన్ బరౌని అని ఆయన తారిఖ్ ఈ ఫిరోజ్ షాహి రాశాడు. బరౌని వేరు, బదౌని వేరు, వీళ్ళిద్దరు ఒకటి కాదు. జియావుద్దీన్ బరౌని తారిఖ్ ఈ ఫిరోజ్ షాహి రాశాడు. ఫిరోజ్ షా తుగ్లక్ కూడా తన ఆత్మకథను బాగా గుర్తుకొట్టు, తన ఒక ఆత్మకథను రచించుకున్నారు. వారు ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత
క్రింది పాలకులలో వాస్తవంగా హిందువులు ఎవరు అని అడిగాడు. ముస్లిం పీరియడ్లో ఇది అల్లావుద్దీన్ ఖిల్జీ, ముబారక్ ఖిల్జీ, నాసిరుద్దీన్ మహమషా, జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అని అడిగాడు. వీళ్ళందరిలో ఎవరు హిందువు, ఒకడు ఒకరు హిందువులు ఎవరు వాస్తవంగా అని అడిగాడు. అసలు అల్లావుద్దీన్ ఖిల్జీ, ముబారక్ షా ఖిల్జీ, నాసిరుద్దీన్ ఖస్రూ షా, జలాలుద్దీన్ ఖిల్జీ, వీళ్ళు నలుగురు ఖిల్జీ వంశంలో రాజులు. మరి వీళ్ళలో వాస్తవంగా హిందువులు అంటాడేంది? అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ఏమైనా హిందువా? ముబారక్ షా ఖిల్జీ హిందువా? నాసిరుద్దీన్ ఖస్రూ షా హిందువా? జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ హిందువా? కాదు. అయినా మరి ఇలాంటి పాయింట్ అడిగాడేంటి? క్వశ్చన్ చూడండి, క్రింది ఎస్ఐలో అడిగిన ప్రశ్న, క్రింది పాలకులలో వాస్తవంగా హిందువులు ఎవరు? అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ పోయిన తర్వాత కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ వచ్చాడు. కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీని ఓడించేసి మన మాలిక్ కపూర్ కొన్నాళ్ళు పరిపాలన చేశాడు. ఖిల్జీ వంశం క్లైమాక్స్లో స్టోరీ ఇది. మనం అందరం వంశాలలో రాజులు మధ్య స్టార్టింగ్లో మధ్యలో రాజులు వంశాలు బాగా చదువుతాం మనం. వంశాలు చివరికి వచ్చేటప్పటికి అక్కడ గందరగోళం, అస్పష్టత ఉంటుంది. కరెక్ట్గా అది ఏ వంశమైనా ఏన్సెంట్ మిడివల్లో మొగలాయిల వరకు, ఏ వంశమైనా ఏన్సెంట్ నుంచి మొగలాయిల వరకు, ఏన్సెంట్ నుంచి మొగలాయిల వరకు, ఏ వంశమైనా చివరిలో అస్పష్టత గందరగోళం ఉంటుంది. అక్కడ కరెక్ట్గా బిడ్డు అక్కడ అడుగుతున్నాడు. ఎస్ఐ పోలీస్ కానీ, కానిస్టేబుల్ కానీ, టీఎస్ కానీ, ఏపీ కానీ. అందువల్ల ఆ చివరి దశలో పట్టుకోవాలి మనం. అల్లావుద్దీన్ ఖిల్జీని మాలిక్ కపూర్ మర్డర్ చేశాడని కొన్ని పుస్తకాల్లో, అల్లావుద్దీన్ ఖిల్జీని మాలిక్ కపూర్ విషం పెట్టి చంపాడని కొన్ని పుస్తకాల్లో ఉంది. కారణాలు మొదలు పెడితే 2 రోజులు చెప్పాలి నేను మీ వీడియోలు, చెప్తాను టయాన్ని బట్టి. అతని తర్వాత కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ వచ్చాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీని నెట్టేసి మాలిక్ కపూర్ కొన్నాళ్ళు పరిపాలన చేశాడు. మాలిక్ కపూర్ దగ్గర గుజరాత్కి చెందిన బ్రాహ్మణుడు, నాసిరుద్దీన్ గడ్డమది పెంచుకుని 5 పూట్ల నమాజ్ చదివి తనను తాను నాసిరుద్దీన్ మహమ్మద్ షా అని పేరు, నాసిరుద్దీన్ ఖస్రూ షా అని పేరు పెట్టుకుని మాలిక్ కపూర్ వద్ద పరిపాలన మంత్రిగా ఉండి కొన్నాళ్ళకి మాలిక్ కపూర్ని వేసేసి నాసిరుద్దీన్ మహమ్మద్ ఖస్రూ షా అని ఆయన కొన్నాళ్ళు రాజ్యాన్ని పాలించాడు. ఏ రాజ్యాన్ని? ఖిల్జీ రాజ్యాన్ని. ఏ పేరు పెట్టుకుని? నాసిరుద్దీన్ మహమ్మద్ ఖుస్రూ షా అని పేరు పెట్టుకుని. అతని వద్ద మంత్రిగా ఉండేవాడు, సేనానిగా ఉండేవాడు గాజీ మాలిక్. ఆ తర్వాత గాజీ మాలిక్ ఈ విషయం తెలుసుకొని నాసిరుద్దీన్ మహమ్మద్ ఖస్రూ షా అనే హిందూ బ్రాహ్మణుణ్ణి తాను ఓడించి తాను గియాజుద్దీన్ మహమ్మద్ తుగ్లక్గా మారి ఖిల్జీ వంశం తర్వాత తుగ్లక్ వంశాన్ని స్థాపించాడు గియాజుద్దీన్ మహమ్మద్ తుగ్లక్. అందువల్ల ఇక్కడ కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ తర్వాత మాలిక్ కపూర్ వచ్చాడు, మాలిక్ కపూర్ తర్వాత నాసిరుద్దీన్ మహమ్మద్ ఖస్రూ షా వచ్చాడు. అతని తర్వాత ఆ వంశం అస్తమించిపోయి తుగ్లక్ వంశం స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ చివరిలో ఈ ఎనిమీ ఆఫ్ ఇస్లాంగా పిలువబడినప్పటికీ ఖిల్జీలలో చివరి కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ అతనిని ఓడించి వేసేసి మాలిక్ కపూర్ కొన్నాళ్ళు పాలించి అతని వద్ద మంత్రిగా ఉన్న నాసిరుద్దీన్ మహమ్మద్ ఖస్రూ షా ఆ తర్వాత తాను మళ్ళీ పాలకుడై హిందువుల మీద పన్నులన్నీ తీసేసి, అల్లావుద్దీన్ ఖిల్జీ హిందువుల మీద చాలా పన్నులు వేశాడు, ఆ పన్నులన్నీ తీసేసి తాను ఫ్రెండ్ ఆఫ్ హిందూస్ అని పరిపాలించాడు కొన్నాళ్ళు నాసిరుద్దీన్ మహమ్మద్ ఖస్రూ షా. కారణం, అతను బేసికల్లీ గుజరాత్కి చెందిన బ్రాహ్మణుడు. కాబట్టి క్రింది పాలకులలో వాస్తవంగా హిందువులు ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ, కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ, నాసిరుద్దీన్ మహమ్మద్ ఖస్రూ షా, జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అని అడిగాడు. ఆన్సర్ ఈజ్ నాసిరుద్దీన్ మహమ్మద్ ఖుస్రూ షా. ఈయన బేసికల్లీ గుజరాత్కి చెందిన బ్రాహ్మణుడు. ఆయన కడుపు కాలి ముస్లింగా మారి మెల్లగా మంత్రిగా చేరి ఆ తర్వాత నాసిరుద్దీన్ మహమ్మద్ ఖుస్రూ షాని పేరు మార్చుకొని తాను పాలకుడై హిందువులకి ఎంతంటే అంత ఫర్గా పనిచేశాడు. ఆ తర్వాత గాజీ మాలిక్ చేతిలో తను ఓడిపోయాడు. ఆ తర్వాత తుగ్లక్ వంశం వచ్చి ఎంత డెప్త్ బిట్టు తెలుసా ఇది. సబ్జెక్టు చదివితేనే ఈ బిట్ వస్తుంది, లేకపోతే ఇలాంటి బిట్లు రావు, అంటే మనకు అర్థం కావు. కాబట్టి నేను ఎప్పుడో 2002-2003లో గ్రూప్ 2 చెప్పేటప్పుడే, 2002-2003లో హైదరాబాద్లో మన ఇన్స్టిట్యూట్లో గ్రూప్ 2 చెప్పేటప్పుడే నేను ఈ మ్యాటర్ చెబితే అయ్యో అన్నారు. ఎందుకన్నారంటే కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ భార్యను మాలిక్ కపూర్ పెళ్లి చేసుకున్నాడు, మాలిక్ కపూర్ పెళ్లి చేసుకున్న ఆమెను మన నాసిరుద్దీన్ మహమ్మద్ ఖస్రూ షా పెళ్లి చేసుకున్నాడు. అయ్యో ఎవరామె సార్? అంటే దేవాల దేవి అనే ఆమె. ఇది చెప్తుంటే పిల్లలు అమ్మో 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 అన్నారు. అంటే ఒక రాణిని
ఒకళ్ళు వదిలి ఒకళ్ళు ఒకళ్ళు వదిలి వదిలి పెళ్లి చేసుకుంటూ ఆ తర్వాత వాళ్ళు పాలకులు అయిపోయారు. అంటే ఆ రోజుల్లో ఒకటి ఉండిందంట, నేను ఎక్కడో చదివా, ఫలానా దేవాల దేవి అనే రాణిని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా రాజులు అవుతారు అని. దేవాల దేవి కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ పెళ్లి చేసుకున్నాడు, అలావుద్దీన్ ఖిల్జీ కొడుకు. దేవాల దేవి ఎవరు? గుజరాత్కి చెందిన కమలాదేవి కూతురు. గుజరాత్కి చెందిన కమలాదేవి ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు కమలాదేవిని. కొడుకేమో కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ కమలాదేవి యొక్క కూతురు దేవాల దేవిని పెళ్లి చేసుకున్నాడు. అయ్యేమో అమ్మను పెళ్లి చేసుకున్నాడు, కొడుకేమో కూతురుని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె చాలా అందగత్తె దేవాల దేవి. కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ తర్వాత వచ్చిన మాలిక్ కపూర్ తను అటు ఇటు అయినప్పటికీ తను కొంచెం మనిషి తేడా లేండి అయినప్పటికీ తను దేవాల దేవిని పెళ్లి చేసుకుని కొన్నాళ్ళు తాను రాజయ్యాడు కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీని ఓడించి. ఆ తర్వాత మళ్ళీ నాసిరుద్దీన్ మహమ్మద్ కుజురుషా ఈ మాలిక్ కపూర్ని ఓడించి తాను దేవాల దేవిని పెళ్లి చేసుకుని తాను కొన్నాళ్ళు పాలించాడు. బేసికలీ నాసిరుద్దీన్ మహమ్మద్ కుజురుషా హిందువే. ఆ తర్వాత గాజీ మాలిక్. అంటే దేవాల దేవిని చరిత్రలో వెతకడానికి వెళ్తే ఆమెకు జరిగిన అన్యాయం మామూలు అన్యాయం కాదు, పాపం దారుణం చేశారు దేవాల దేవిని హిస్టరీలో. ఒక మంచి ఏమంటాం, ఒక హిస్టారికల్ పిక్చర్ అవుతుంది దేవాల దేవి గురించి. సరే, అదంతా ఇంకా చాలా ఉంది చెప్పాలంటే ఆ స్టోరీ కానీ. బట్ ఇలా కూడా మిట్లాడుతాడు క్రింది పాలకుల్లో వాస్తవంగా హిందువులు ఎవరు అంటే నాసిరుద్దీన్ మహమ్మద్ కుజురుషా. ఇతను బేసికలీ గుజరాత్కి చెందిన బ్రాహ్మణుడు, గుర్తుపెట్టుకోవాలి. అలానే ఫిరోషా తుగ్ల కాలంలో, కాకతీయుల కాలంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అయిన గన్నమ నాయుడు మహమ్మద్బిన్ తుగ్లక్ చేత ఢిల్లీకి బలవంతంగా తీసుకెళ్లబడి ఢిల్లీలో మాలిక్ మక్బూల్గా పేరు మార్చబడి ఢిల్లీ రాజ్యానికి ఫిరోషా తుగ్లక్ కాలంలో ఏకంగా ప్రధాని అయ్యాడు. ఆయన మాలిక్ మక్బూల్గా పిలువబడుతూ ఆయన అసలు పేరు గన్నమ నాయుడు. ఆయన తెలంగాణ బ్రాహ్మణుడు. నాసిరుద్దీన్ మహమ్మద్ కుజురుషా ఏమో గుజరాత్ బ్రాహ్మణుడు. ఇవి ఇలాంటి డెప్త్ అంశాలు చదవాలి, చెప్పుకోవాలి. కాబట్టి ఏపీ హిస్టరీకి, తెలంగాణ హిస్టరీకి ఏపీలో టీఎస్లో అంత ఇంపార్టెన్స్ లేదు. ఇండియన్ హిస్టరీ కిందే వాటిని కలుపుకొని చదవాల్సి వస్తుంది. కాబట్టి ఇండియన్ హిస్టరీ ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ బాగా డెప్త్గా కూలంకషంగా చూశారు కదా బిట్లు, ఇలా వివరణాత్మకంగా అడుగుతూ ఉన్నారు. వీలు వెంబడి టైం ఉంటే మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను మీ శ్రీ రఫీసాన్ని ఫస్ట్ అటెంప్ట్లోనే ఎస్ఐ జాబు లేదా కానిస్టేబుల్ జాబు టీఎస్లో అయినా ఏపీఏలో అయినా కొట్టాలి అంటే ఏం చేయాలి, హిస్టరీలో ఏం చదవాలి అనేది ఈరోజు మీరు వీడియోలు విన్నారు. మరో వీడియోలో మనం మరొకటి తెలుసుకుంటాం. ఉంటాను నేను మీ శ్రీ రఫీసాన్ని. గ్రూప్ ఫామ్ చేసినప్పుడు నన్ను అటాచ్ చేసుకోండి. ఆ తర్వాత మీ గ్రూప్లో మీ లోకల్ ఎస్ఐ గారిని కలవండి, ఆయన ద్వారా కూడా క్లాసులు చేపించుకోండి. ఆయన కూడా పీటీ వచ్చి మీకు నేర్పుతాడు. ఆయనకు కూడా సెల్యూట్ చేయండి. ఇలా మనసుంటే మార్గం ఉంటుంది. ఉంటాను నేను మిస్టర్ రఫీసాన్ని. బాయ్.